హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఫేస్ చూసారా ఎంత నిద్రమోహం ఉందో? అసలు చాలా నిద్ర వస్తుంది. సో ఇంట్లోనే ఉన్నాను ఈరోజు, షూట్ కూడా ఏం లేదు. నిద్రపోవాలంటే ఏం చేయాలంటే, ఏం చేయాలి అనుకుంటుంటే ఇందాకే తరలిన మటన్ కీమా తెచ్చాడనమాట. సో నేనే చేద్దాం అనుకుంటున్నా. కీమా కర్రీ లేదు, ఇది మాత్రం చాలా బాగుంటుంది, నాకు వచ్చు అండ్ చాలా ఈజీ కూడా. అంతే, చూపిస్తాను ఎలా చేస్తానో చూపిస్తాం. టీవీ ఆన్ చేస్తారు, మర్చిపోతారు, ఆఫ్ చేయరు. నేను వచ్చాక ఇప్పుడు ఆఫ్ చేయరు, మ్యూట్ చేస్తా. సో ఆనియన్స్ కట్ చేసుకుని మీకు చూపిస్తాను. అమ్మ తీసుకొచ్చేలోపు చీ, ఎంత పిచ్చిదానిలాగా నేను క్యామెరా తీసుకొచ్చేలోపు గిన్నె మాడిపోతుంది. సో ఏం చేయాలంటే ఇప్పుడు ఆయిల్ వేయాలి. ఎంత వేయాలి ఆయిల్? అంటే ఆయిల్ లాస్ట్ టైం డాడీ ఎక్కువ ఆయిల్ ఉన్నాడు కదా, అందుకే ఇప్పుడు సజెషన్ తీసుకొని ఏమన్నాక త్రీ మోషన్ ఏమో ఎంత నా తమ్ముడు కడుగు. హాఫ్ కేజీ అంట, 50 grams తక్కువ. నాకు వచ్చి ఈజీ, చికెన్ చేసినట్టే కర్రీస్ అన్నీ సేమ్ అన్నీ సేమ్, చేయని పట్టి ఉంటుంది దాని టేస్ట్ అంతే. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా కుక్ చేస్తున్నా కాబట్టి నా వైబ్రేషన్స్ అన్నీ ఇప్పుడు నేను కుక్ చేస్తున్నా కాబట్టి దీంట్లోకి వెళ్ళి తినే వాళ్ళకి కూడా అలానే ఉంటాయి. సో కుక్ చేస్తున్నప్పుడు హ్యాపీగా కుక్ చేయాలి ఎప్పుడైనా. ఎందాక త్రీ పోషన్ హాఫ్ కేజీ అంత మళ్ళీ డాడీ ఎక్కువైంది అంటాడు, తప్పనే ఉండదు ఎక్కువేమీ. దీంట్లో లవంగాలు కడగకుండా వేయద్దు, పుదీనా, బిర్యానీ ఆకు ఇది వేసినా అంతే. నెక్స్ట్ ఆనియన్స్ వేసేస్తా. ఎన్నక కీమా కడగాల? అండ్ ఈ ఆనియన్స్ మొత్తం వేయాలా? వేసి వేసి హాఫ్ కేజీ కదా వేసి. కొంచెం పసుపు వేసుకోవాలి, టర్మరిక్ కొంచెం. అది నేను చెప్పాను కదా హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది కూడా 2 spoons వేసుకుంటున్నా ఎందుకంటే ఇది చిన్న స్పూన్ కదా. 2 టేబుల్ స్పూన్స్ బతిల్లాడి ఇస్తున్నా ఎందుక, ఇది 2 spoons వేసిన ఓకేనా? తెలుస్తుంది. యాక్చువల్లీ మటన్ చికెన్ కీమా ఇవన్నీ చేయడం ఈజీయే, బట్ చికెన్ చాలా తొందరగా కుక్ అవుతుంది, మటన్ కొంచెం లేట్ అవుతుంది. ఏంది మంచిగా ఇంకా మంచిగా మెత్తగా కావాలంటే ఎక్కువసేపు పడుతుంది మటన్, అది ఇంకా కొంచెం మంచిగా కుక్ అవ్వాలి ఆనియన్స్ అన్ని. దాని తర్వాత నేను కీమా వేసేసుకుంటా. ఓకే, నెక్స్ట్ పుదీనా వేసుకుంటున్నాను. నా డ్రెస్ పుదీనా సేమ్ కలర్ ఉంది. ఇట్స్ ఓకే, కుకింగ్ చేసేటప్పుడు ఇట్ హ్యాపెన్స్ కదా. వేస్ట్ ఫెలోస్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ద కిచెన్, దట్ మిస్టర్ కార్లోన్ ప్లీజ్ గెట్ అవుట్. సౌండ్ చేయకు, ఐఎమ్ కుకింగ్ హియర్ ఓకే. సో ఆనియన్స్ మంచిగా కుక్ అయ్యి దాని తర్వాత కీమా వేసేసుకోవాలి. కీమా వేసుకుంటున్నా, హాఫ్ కేజీ కీమా. కెమెరా నేనే పట్టుకోవాలి, నేనే కలుసుకోవాలంటే కష్టం. కీమా కదా, సో ఎలాగైనా చాలా టైం పడుతుంది. ఒక 10-15 మినిట్స్ తర్వాత వచ్చి మళ్ళీ ఒకసారి కలుపుకొని దాని తర్వాత సాల్ట్ అండ్ కారం వేసుకోవాలి. డోర్ పెట్టుకొని ఏం చేస్తున్నావు? డోర్ ఎందుకు పెడుతున్నావు? తరుణ్ నేను తరుణ్ చిన్న ప్రాంక్ చేస్తాను ఇప్పుడు చూడండి. డోర్ ది నువ్వు ఫస్ట్. ఎందుకు అట్లా చేస్తున్నావు? ఒక్కసారి సరే, టీ ఉంది తాగుతావా? లేకపోతే వేస్ట్ అయిపోతుంది. తాగుతావా? ఓకే పోస్తా. ఇప్పుడు వాడికి ఏం చేస్తుంది? ఇంకా నేను కూడా పిచ్చిదల్లానే ఉన్నా. ఇంకో వాడు చాయ్ తాగుతాడు కదా, ఎట్లయినా చాలు వాడికి చక్కెర సాల్ట్ వేసి చీ బెల్లముద్దు. లేకపోతే మనం తాగొచ్చు బెల్లముద్దు మొత్తం కాదు, గ్లాస్లో సాల్ట్ వేసిస్తా. ఏం కదా, ఓన్లీ గ్లాస్ సాల్ట్ వేసిస్తా. వాడికి అట్లనే ఓవర్ యాక్టింగ్ చేస్తుంటా. 5 మినిట్స్ తర్వాత ఇలా ఉంది. టొమాటోస్ వేసుకుంటున్నా.
ఇంకొక ఈ టొమాటోస్ కూడా మంచిగా కుక్ అవ్వాలి. ఆ కుక్ అయిన తర్వాత చాలు కదా, టూ టమాటాలు. సరే టీ కూడా అయిపోయింది, ఇప్పుడు వెళ్ళి వాడికి ఇస్తా. టీ పోసుకున్నాను, దీంట్లో సాల్ట్ వేస్తా. ఇంకా లుక్ కొంచెమే వచ్చింది. ఉల్లిగడ్డలు నేను ఎట్లా మగ్గ పెడతానో చూడండి. ఓకే, ఎంత అసలు నోట్లో వేసుకోగానే ఇట్లా ఒక సిప్ చేయగానే చీ ఏంది అనుకోవాలి తరు. ఎన్నక్క తీసుకొని వెళ్తున్నా, ఇదిగో టీ వెళ్ళి బ్యాక్ కెమెరా పెట్టి వాళ్ళ రియాక్షన్ చూపిస్తాను. ఒరేయ్ తరుణ్, టీ. అరే నేను స్లీవ్స్ ఉన్నా ప్రాబ్లిక, కావాలని ఎందుకు నాకు వద్దున్నాడు. అయ్యో ఏ వద్దు ప్రాబ్లిక, నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. నేను చెప్పిన కూడా కావాలని చాలా ఓవర్ చేస్తావు తెలుసా. ఎందుకు తరుణ్ మరి అంత, నేను ఏం పెట్టాను, ఎక్కడ పెట్టాను. నేను టీషర్ట్ వేసుకున్నప్పుడు పెట్టుకో అని చెప్పినా. నేను టీషర్ట్, సరే టీషర్ట్ వేసుకో. స్లీవ్స్ ఉన్నప్పుడు పెట్టు. సరే టీషర్ట్, సరే పెట్టాను, టీషర్ట్ వేసుకో. ఏ పోనట్ పెట్టి తీసుకొచ్చింది రా అది. అవునక్క నేను కాదట్లే, నీకు సగం సగం బట్టలు వేసుకున్నప్పుడు పెట్టొద్దు అని చెప్తే అవసరం ఆ పెట్టడం. బాయ్ కదా, అయితే ఏంది బాయ్ అయితే పెట్టుకోవాలా, నచ్చదక్క. నువ్వు ఎక్కువ చేయక చెప్తున్నా. చాయ్ ముఖం మీద పడతా ప్రాబ్లం, రికార్డింగ్ ఏందో చెప్తున్నా, సీరియస్ చెప్తున్నా. ముఖం పైన పడతావా? నేను స్లీవ్స్ ఉన్నప్పుడు నా వీడియో తీయక అని చెప్పినా. నువ్వు అంత రియాక్షన్ చేసినా, ఇది నేను డైరెక్ట్ చూపిస్తా. చూపించుకో, నాకు నచ్చదు. ఓకే ఏమైనా చాయ్ 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 అంటేనే ఉంటాడు. సరే సరే మాట్లాడలే, ఏమ్నాక మాట్లాడక్కలే ఏమ్నాక. సరే నువ్వు చెప్పు ఏమ్నాక, మన కర్రీ గురించి నువ్వు చెప్పు. మటన్ చంపి చంపేస్తే కీమా ఎలా వండాలి? ఎక్కువ చేసిన తరు ఎడవడేసిండు, అక్కడి నుంచి ఎట్లా వచ్చింది? మంచిగా అయిందా? మంచిగా అయిందా? ఇంకోసారి చాయ్ అడుగొద్దురు. నువ్వు చేసిన టవల్ ఓవర్ యాక్టింగ్, డాడీ చెప్తా. కాదు ఎంత ఓవర్ యాక్టింగ్ చేసినాక వీడియోలు పెట్టొద్దు అది ఇది అనుకుంటా. మంచిగా అయిందా? ఇంకోసారి ఎంత ఇట్లానే ఉంది కదా, ఇది డాడీకి చూపిస్తాం. ఎందుకు చేసినా తెలుసా? ఇట్లా హెల్మెట్ కొనిపించుకున్నాడు నాతో, కొనిపించుకొని నేను చెప్పిన పనాల్లో చేస్తా అన్నట్టు, కానీ చేయలేదు. వీడియోస్ తీస్తా అన్నట్టు తీయలేదు. అంతే 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 అంతే. ఎవరు పడేశారో వాళ్ళే తుడవాలి. ఇంకో ఇవన్నీ పెట్టకు, అర్థమవుతుందా? తుడుచుకోవాలి, తుంటే చేసుకో. కారం ఉప్పు వేసుకోవాలి. కారం ఉప్పు వేసి అందుకు కాదు అప్పటి నుంచి ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. సరే వదిలేసే, మేము ఇక్కడ కుక్ చేసుకుంటున్నాం రాకు. ఎమ్మక ఎన్ని స్పూన్స్ వేయాలి? 2-3 స్పూన్స్ వేస్తున్నాం. ఏంటి ఉప్మా? 2 స్పూన్స్ వేస్తున్నాం. చాలు చాలు కొంచెం జల్దీ అవ్వాలి. కారం 3 స్పూన్స్ ఇది వచ్చింది. 3 అది, 3 తీసుకోండి. ఇంకొకటి 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 కారం పక్క. క్యాష్యూ థిక్ పేస్ట్ వేసుకోవాలి. క్యాష్యూ పేస్ట్ వేసుకుంటున్నాం. చాలు కాజు పేస్ట్ చాలు, మంచి థిక్ గ్రేవీ వస్తుంది దీనివల్ల. అండ్ అలానే ధనియా పౌడర్ మిక్స్డ్ మసాలా. యా అన్ని స్పైసెస్ వేసిన హోమ్ మేడ్ మసాలా. సో ఇంకొంచెం ఒక 5 మినిట్స్ మంచిగా ఉంచుకోవాలి. చూసారా గ్రేవీ ఎలా వస్తుందో? డాడీకి చూపిద్దాం.
పెట్టుకొని డాడీని పిలుద్దాం అనుకుంటే డాడీ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. సో డాడీని ఎలా పిలవాలో అర్థం కావట్లేదు నాకు. నాకు కాలింది కనబడుతుందా? ఇదిగో ఇట్లా ఇట్లా అయితే నేనే చేసిన కీమా ఈరోజు నిజంగా మంచిగా చేసిన. ఇక చూడు నాకు కాలింది. ఇప్పుడు తిన్నా నైట్ తింటా చాలా కాలింది. పేస్ట్ పెట్టరా వీడి వల్లనే. ఇక చూడు తమ్ముని ప్రాంక్ చేసిన అయితే వాడిని అంట క్యాప్చర్ చేయొద్దు అంట. నేను తిడుతున్నాడు ఇష్టం వచ్చిన వాడు తీసుకుని అంట వాడిని క్యాప్చర్ చేయొద్దు అంట. నేను తమ్మునికి ఏం ప్రాంక్ చేసినా తెలుసా? చాయ్లో ఉపయోగించిన ఇదంతా చాయ్ వారు పెద్ద బిల్డప్ ఇచ్చిండు అండ్ వాడిని అంటే నేను క్యాప్చర్ చేయొద్దు అంట ఇష్టం వచ్చినట్టు వెళుతున్నాడు. చెప్పు నువ్వు రియాక్ట్ అవ్వు. నిజం చెప్పు ఎట్లుంది? నేను క్యాప్చర్ చేయలేదు. నేను కాదు మా ఫ్రెండ్స్ని కూడా అడిగి తెలుసుకోవాలంటే కీమా సూపర్ ఉంది అన్నారు. ఓకే అయితే చూడు కీమా బాగుందంట. కీమా చాలా బాగుంది. ఫిష్ కర్రీ లాగా కాదు ఎందుకంటే ఫిష్ అంటే వేరే అంతే. ఇదంటే భూమి మీదే ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం కాదు. మటన్ మటన్తో మాకు చిన్నప్పటి నుంచి అదొకటి ఉంది. ఎవ్రీ సండే మటన్ తిని తిని అట్లా వచ్చేసింది కీమా. అంతేనా? దాని అన్నం పెడుతుందా? చాలా బాగుంది సూపర్ ఉంది. నన్ను నిజంగా పెట్టుకోను. అన్మ్యూట్ చేస్తా. వద్దొద్దు సింహ బాగుంటుంది కూడా సరే. ఇదిగో ఇట్లా వస్తుంది పేస్ట్. అదేమంటారు క్యాష్యూ వేస్తే ఇలా థిక్ పేస్ట్ వస్తుంది అన్నమాట. సరే దీంట్లో చూపి సరే చాలా బాగుంది నిజంగా కదా. ఏమన్నా ఫ్యాన్ ఎందుకు వేసినావే? తరుణ్ కూడా తిని చెప్తాడు ఇట్లా. షర్ట్ వేసుకున్నావు కదా ఇప్పుడు? ఇప్పుడు వేరే వాళ్ళు అవునా? మటన్ ఒకటి కాదు కొంచెం రాజ్మాబేతో బయటికి పోయినాయి కదా అక్కడ నుంచి అక్కడ దాకా. ఎప్పుడు వచ్చింది మీ చెల్లే? ఎప్పుడు వచ్చింది మీ చెల్లె అని అంటున్నా. చెల్లే నేను అక్కని. నేనేమో అక్కనే అక్కవా అక్క ఇక్కడ గిన్నె ఉంది కదా తరుణ్, ఎందుకు తరుణ్ పెట్టి ఇట్లా చేస్తావు? సరే ఫస్ట్ తిని చెప్తే నేను ఆడ ఆఫ్ చేయాలి. తిను ఎట్లుందో ఎప్పు. వీడియో అని మొక్కిండాడు. 200% ట్రాష్ బిన్. ట్రాష్ బిన్. అవునా? బాగుంది బాగుంది. నిజం చెప్పాలి నిజంగా. జోక్ అంటే జోక్ నిజంగా మంచి చేసిన నేను ఫీల్ అయినావా? చెప్తుంది పెద్ద కీమా కర్రీ చేసేసినాను. చాలా బాగుంది. యాక్చువల్లీ నాకు వచ్చు కర్రీస్ అంటే ఇలాంటి కర్రీస్ అయితే మటన్ చికెన్ ఇవన్నీ నాకు వచ్చు. అంటే ఎప్పుడో ఒకసారి చేస్తుంటా. చికెన్ అయితే నార్మల్గా ఎప్పుడు చేస్తుంటాను కాబట్టి నాకు పర్ఫెక్ట్గా వచ్చు చికెన్. అండ్ తరుణి ప్రాంక్ చేసిన ఐఎమ్ సో హ్యాపీ. చాలా ఎక్కువ చేస్తున్నాడు అందుకే చేసిన కావాలని. అండ్ నాకు కాలింది ఈరోజు బాగా చాలా మండుతుంది కూడా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా నేను చాలా 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 వీడియోస్ చేస్తాను.